రాజులు పోయారు, రాచరికం ఎప్పుడో పోయింది, కానీ రాచరిక మరకలు మాత్రం అడపాదడపా రాజకీయ వేడికి ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. విశాఖ ఋషికొండ భవనాలపై ఇప్పుడు అదే జరుగుతోంది. అసలు ఆ భవనాలు ఎవరి కోసం, దేనికోసం అనే రచ్చ రాజుకుంది. మరొకవైపు రాజ్మహల్ లాంటి బిల్డింగ్లను ఎలా వినియోగించబోతున్నారు అన్న చర్చ కూడా జోరందుకుంది. విశాఖ ఋషికొండ కేంద్రంగా రాజకీయ రచ్చ ఇప్పుడు పీక్స్ కు చేరింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీ శ్రేణులతో కలిసి ఋషికొండ భవనాలను పరిశీలించారు. పర్యావరణ విధ్వంసంతో పాటు ప్రజాధనాన్ని భారీగా దుర్వినియోగం చేశారంటూ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఆయన. ఇలాంటి అనుమతులు లేకుండా 500 కోట్లతో విలాసవంతమైన భవనాలను కట్టారన్నారు. అసలు వీటి వల్ల సమాజానికి ఏం ప్రయోజనం అంటూ ప్రశ్నించారు ఆయన. లాభాల్లో నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఆయన క్యాంప్ ఆఫీసర్ని చెప్పి కట్టుకోవడం కానీ కానీ దాన్ని క్యాంప్ ఆఫీసర్ ధైర్యంగా చెప్పి కట్టే ధైర్యం కూడా చాలాపోయారు. ముందు టూరిజం అన్నారు, దీని 5-స్టార్ హోటల్ అన్నారు, కొంతకాలం లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు. దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి 3వ కంటికి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశామని చెప్పని మమ అనిపించారు. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి విలాసాల కోసమే విచ్చలవిడిగా నిధులు దుర్వినియోగంతో పాటు ఋషికొండలో రాజభవనాలు నిర్మించారంటూ టీడీపీ ఆరోపిస్తే అవి ప్రభుత్వ ఆస్తులని వైసీపీ కౌంటర్ ఇస్తోంది. ఇరు వర్గాలు సోషల్ మీడియా వేదికగా కామెంట్ వార్ పీక్స్ కు చేరింది. ఋషికొండ నిర్మాణాలపై టీడీపీ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. గతంలో అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టగాలేని అభ్యంతరం ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన నిర్మించిన ఋషికొండ భవనాలపై ఎందుకని ప్రశ్నించారు ఆయన. అవి ప్రభుత్వ నిర్మాణాలు అన్నారు, వాటిని ఎలా వినియోగించుకోవాలో నిర్ణయం తీసుకోవాలి తప్ప గత ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు ఆయన. ప్రాజెక్టుకు ఒక రకమైనటువంటి ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇప్పుడు తీసుకుని వెళ్ళి ఏదో చూపించారు, అన్ని చూపించి వాళ్ళే రేట్లు ఫిక్స్ చేసేస్తున్నారు. తెలుసా మీకు ఏమైనా అఫీషియల్గా రికార్డ్ ఏమైనా ఉందా? అంటే చూపించేసి ఏది పడితే అది ఆలే రేట్లు ఫిక్స్ చేసేసి ఆలే మైకుల ముందు చెప్పేసి ఏది పడితే అది చెప్పేది కరెక్ట్ కాదు. అది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి, ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగపడాలనేటువంటిది వారు చూసుకోవాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. దాని ప్రకారం వారు అడుగులు వేయమని చెప్పి మరి మా రిక్వెస్ట్. ఋషికొండ నిర్మాణాలపై స్పందించారు మంత్రి లోకేష్. ఋషికొండలో భవన నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబును అధికారులు ఆదేశించారన్నారు. కమిటీ నివేదిక అందాక వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు మంత్రి లోకేష్. ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు, అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందలు పెడతాం. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. మొత్తంగా ఋషికొండ కేంద్రంగా రాజకీయ అలజడి జోరందుకుంది. టూరిజం ప్రాపర్టీగా కొనసాగిస్తారా లేక ప్రభుత్వ కార్యకలాపాల కోసం వినియోగిస్తారా? ఋషికొండ భవనాల ఫ్యూచర్ ఏంటి, వాటిని ఏం చేయబోతున్నారు, ఈ భారీ కట్టడాలపై చంద్రబాబు సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే అంశాలు ఇప్పుడు చర్చగా మారాయి.